ఇంట్లో ఉండి ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని ఓపెన్ చేసి మీషో యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంటే నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓకే అండి, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. దిస్ ఇస్ విజయలక్ష్మి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? క్రిస్మస్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సండే వచ్చేసి మేము ఎవ్రీ టైం స్వీట్ అని కాకుండా పిల్లల కోసం అని చెప్పేసి కొన్ని మురుకులు ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి నేను ప్రిపేర్ చేయడం. ఇక్కడ బియ్యం పిండి, 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, వీటన్నింటినీ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇందులోనే నేను 2 గ్లాసుల శనగపిండి కూడా వేసుకున్నానండి. సారీ అండి, ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. శనగపిండి అలాగే బియ్యం పిండి అవి 4 తీసుకుంటే, ఇవి శనగపిండి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో హీట్ చేసిన ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేడి నూనె పోసుకోవడం వల్ల మనకి మురుకులు అనేటివి గుల్లగా వస్తాయి, అలాగే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో నూరింది ఉంది, మనకు మురుకుల పావులో రాదు అని చెప్పేసి నేను కాస్త వాటర్ యాడ్ చేసి దాన్ని కలిపెట్టుకున్నాను. దాన్ని కూడా వడగట్టి ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము 4 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల శనగపిండి యాడ్ చేయడం వల్ల మన మురుకులు అనేటివి చాలా క్రిస్పీగా అలాగే గుల్లగా వస్తాయండి. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేసాను కదా, దాన్ని ఈ విధంగా జాలీలో వేసి వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మురుకుల పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా లూజ్గా కాకుండా మనకి ఈజీగా వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకు మురుకులు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయండి. పిండి కూడా మనకు సాఫ్ట్గా ఉంటుంది, వేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా కూడా ఉండదు. సో ఇప్పుడు మురుకులు వేయించుకోవడానికి ఆయిల్ని వేట్ చేస్తున్నాను. ఆయిల్ అనేది మురుకులకు ఎక్కువ పట్టకుండా, ఆయిల్లో ఒక కల్లుప్పు అంటారు కదండి, దొడ్డుప్పు ఉంటుంది, రాలుప్పు, దాన్ని కాస్త వేస్తే 2-3 వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ లాగదు అని అంటారు, మురుకులు ఎక్కువ పీల్చుకోవు. చూడండి, కాస్త చల్లగా ఉండే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని మనం మురుకుల పావుకి అంతటా అప్లై చేయాలి. జస్ట్ 1 టైమే అండి, స్టార్టింగ్లో 1 అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఈ విధంగా ప్రిపేర్ అయింది కదా, దాన్ని ఈ మురుకుల పావులో ఈ విధంగా ఉంచేసి మనకు కావలసిన షేప్స్ని బిల్లలు ఉంటాయి కదండి, వాటిని అందులో పెట్టి ఆయిల్ మనకు ముందుగా ఎంత వేడైంది అని తెలుసుకోవడం కోసం కాస్త మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కాస్త వేస్తే అది ఆయిల్లో చూడండి పైకి లేస్తుంది. మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేడయింది. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండితో మురుకుల్ని వేసుకోవచ్చు మనకి ఇష్టమైన షేప్స్లో. సండే కదండి, పిల్లలు ఉండడం వల్ల వేయడం కాస్త ఇబ్బంది అయింది. పిల్లలకు స్నాక్స్ మధ్య మధ్యలో ఇస్తూ వాళ్ళకి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తూ చేశాము. సో మా వారు కూడా కాస్త హెల్ప్ చేశారు, ఇద్దరం కలిసి చేసాం కదా, అసలు ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఎండ్ అవుతుంది కదా, మీరు నెక్స్ట్ ఇయర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? కొత్తగా ఏమైనా మార్పులు చేసుకుంటున్నారా, లేదా అదేవిధంగా మీరు జాన్ ఫస్ట్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది కదండి, ఇందులో మనం ముందుగా మురుకుల పావు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పిండి వేసి దాన్ని కొద్ది కొద్దిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటే మనకు మురుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం హై ఫ్లేమ్లో ఉంచి ఫాస్ట్గా కాల్చుకుంటే మనకు పైన మురుకులు కలర్ మాత్రం మారుతాయి కానీ లోపల మాత్రం అలాగే పిండి ఉండిపోతుంది. సో అలా ఉండకుండా కాస్త లేట్ అయినా సరే మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటే మనకు మురుకులు అనేవి పర్ఫెక్ట్గా కాలుతాయి. మనం బియ్యం పిండి, శనగపిండి, అలాగే వేడి నూనె వేసాం కదండి, దానివల్ల కూడా మనకు మురుకులు అనేవి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను కారం కూడా కాస్త తగ్గించి వేసుకున్నానండి, పిల్లలు తింటారు కదా వాళ్ళకి కారం ఉంటే తినరు అనే ఉద్దేశంతో కారం కాస్త తగ్గించి వేసుకున్నాను, అయినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. కారం మీ ఇష్టం అండి, మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే తగ్గించి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఇప్పుడు మనకు మురుకులు అనేవి పర్ఫెక్ట్గా కాలిపోయాయి కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మిగతా పిండిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని తర్వాత ఒక టిష్యూస్ ఒక బౌల్లో వేసుకొని వాటిలో ఈ మురుకులు వేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఉండదండి. మురుకులన్నీ ఒకే షేప్స్ కాకుండా కాస్త డిఫరెంట్ షేప్స్లో వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి, వాళ్ళకి చూడడానికి కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా. అలా మేము కొన్ని 3 హోల్స్ ఉండే మురుకులు వేసాము, అలాగే జస్ట్ స్టార్ మోడల్ ఉంటుంది కదండి అవి కొన్ని వేసాము, అలాగే మరీ సన్న కారపూసలా ఉంటాయి కదా అవి కొన్ని వేసాము. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. మురుకుల పావు ప్రజెంట్ అయితే నాతో లేదు, నాతో ఆల్రెడీ టీటీడీ వ్లాగ్ పెట్టాను కదండి, అందులో ఒకసారి నేను మురుకుల పావు కొన్నాను చిన్నది, దాంతో వేస్తే కాస్త లేట్ అవుతుందని చెప్పేసి అమ్మ అడిగితే అమ్మ పంపించింది 2. ఆ రెండింటిని ఒక్కోసారి ట్రై చేస్తున్నానండి రెండిట్లో ఏది ఈజీగా ఉంటుందో అని. వచ్చేసి ఇంకో రకం మురుకుల పావు అండి, ఇది మ్యాక్సిమం చాలామందితో ఉండొచ్చు, నేను ట్రై చేయడం ఫస్ట్ టైము. దాంతో వేస్తుంటే విడివిడిగా పడుతున్నాయి, ఏంటి డిఫరెంట్గా వస్తాయి, అన్నీ విరిగిపోయినట్లుగా వస్తాయని అనుకున్నాను కానీ అలా రాలేదండి, అన్నీ కలిసి ఒకటే రింగ్లా వేసినట్లే వచ్చింది. నేను ఫస్ట్ టైం కదండి మురుకులు వేయడం, ఏ మురుకుల పావు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 3 డిఫరెంట్గా ఉన్నాయి, ఏది ఈజీగా ఉంటే అది నెక్స్ట్ నేను తెప్పించుకుందామనే ఉద్దేశంతోనే 3 ట్రై చేశాను. ఈ 3 పెద్దవి 2 చాలా బాగున్నాయండి, స్టీల్ది కూడా నాకు ఫస్ట్ టైం అది కొత్తగా, ఎప్పుడు ట్రై చేయలేదు ఆ స్టీల్ది మాత్రం, కానీ వేస్తుంటే చాలా ఈజీగా అనిపించింది. 2 బాగున్నాయండి, ఇది వచ్చేసి పాతది మోడల్, అది అమ్మతో ఎప్పటి నుంచో ఉంది, సో ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, దాంతో కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఒకసారి దాంతో ఒకసారి దీంతో కావాల్సిన షేప్స్ వేసుకున్నాము. ఈ సండే వచ్చేసి మాకు ఈ విధంగా గడిచిందండి, మురుకులు వేస్తూ పిల్లలతో స్పెండ్ చేస్తూ. మీకు ఏ విధంగా అనిపించింది, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్తో మనం మురుకులు కనుక వేసుకుంటే మనకు మురుకులు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.